Friends, in the topic of professional ethics, I told you that according to the Advocates Act 1961, the Bar Council of India is competent to make rules. So it is made, has already made rules. We have discussed rule number 1 to 50 at length threadbare also. Now, a case law has come on rule 39. Rule 39 is actually the negative example. Anyway, subject to Chindigavati, I want to tell you about the case. Rule 39, an advocate should not take up an already engaged matter by another advocate except with NOC, no objections. Ante manavedanna oka vere case jarugutha ante vere case ni advocate gar teesukunte ఆ యొక్క క్లయింట్కి సాటిస్ఫాక్షన్ లేకపోతే మనం తీసుకోమంటే మనం ఆ లాయర్ దగ్గర ఎన్ఓసి తీసుకొని మాత్రమే మనం వీ హ్యావ్ టు టేక్ అప్. కానీ అదర్ సైడ్ చూడాలి, అదర్ సైడ్ కూడా, ఎందుకంటే కేసులా మంచి కేసులా వచ్చింది. సో కర్ణాటక స్టేట్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వర్సెస్ ఎం రాజశేఖర్ అండ్ అదర్స్ 2019 ఈ కేసులో. సో దిస్ పవర్ కార్పొరేషన్ దే వాంటెడ్ టు change the advocate, right? Actually, Rajashekhar Gandhi says, then Anita Shetty, his name is Ajit Anand Shetty, and a lawyer gargi Power Transmission Corporation. This kind of saying, company case lo manolu, bank case lo, company case lo, veetlo manolu chala busy ga undi, they will not be able to concentrate. Ultimately, emi mee company rada, mee yokka director rada ani cheppi court kottese case lo chala untayi. ఎందుకంటే అదే ప్రైవేట్ పర్సన్ అనుకోండి, వాడు ఎమ్మడి పడతాడు ఈ కంపెనీలో, కంపెనీ గుమ్మస్తాను, లేకపోతే ఎవరో ఒక ఆయన వస్తాడు, ఆయన పెద్ద పట్టించుకోడు, వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఇలా సింటి స్టేట్ బ్యాంక్ కేసులు కూడా ఉన్నాయి, మనం గతంలో డిస్కస్ చేశాము. నవేడేస్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి, సో కర్ణాటక స్టేట్ పవర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దే వాంటెడ్ టు చేంజ్ ది లాయర్. ఆల్రెడీ ప్లీజ్ రిమెంబర్ హియర్ ద క్లయింట్ హ్యాస్ గాట్ ఎవరీ రైట్ టు అపాయింట్ అ లాయర్, టు చేంజ్ ఎ లాయర్, టు టేక్ అప్ ది, వాడు ఆ లాయర్ దగ్గర నుంచి ఫైల్ తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అధికారం కూడా మీకు ఉన్నది. బట్ అట్ ద సేమ్ టైమ్ వెన్ ఎవర్ హీ కమ్స్ అండ్ ఆస్క్ యూ, బట్ ఇట్ ఈస్ హిస్ కన్వెన్షన్ ఆర్ ఇట్ ఈస్ మినిమమ్ కర్టసీ టు ఇన్ఫార్మ్ దట్ అరే బాబా వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ పర్ఫార్మెన్స్, వీ వాంట్ గివ్ ద కేస్ టు సమ్ అదర్స్ అని చెప్పాలి. నార్మల్గా చెప్పరు, చెప్తే మళ్ళీ చెప్పిన తర్వాత, చెప్పినా చెప్పకపోయినా అతను వచ్చి ఐ వాంట్ టు చేంజ్ యూ అంటే యూ హ్యావ్ టు గివ్ ది ఫైల్ టు హిమ్ ఆర్ టు ద న్యూ అడ్వకేట్, రైట్? కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ లీన్. ఎందుకంటే యూ షుడ్ నా యూ వుడ్ నాట్ హ్యావ్ పెయిడ్ ది ఎంటైర్ ఫీ, ద ఫీ ఈజ్ డ్యూ టు యూ, హౌ టు కలెక్ట్. దీని మీద కూడా కోర్టు ఏమంటుందంటే ఇట్ ఈస్ అనదర్ ఫోరం, అతని మీద మీకు డబ్బులు కట్టకపోతే యూ హావ్ టు ఫైల్ సివిల్ కేస్, దట్స్ ఆల్. యూ షుడ్ నాట్ రిఫ్యూజ్ టు హ్యాండ్ ఓవర్ ద రికార్డ్స్, యూ హావ్ టు గివ్ బ్యాక్ ద ఎంటైర్ రికార్డ్స్ టు హిమ్ ఆర్ టు హిస్ అడ్వకేట్ అని చెప్పి కూడా చాలా డిసిషన్స్ వచ్చినాయి. సో ఈ కేసులో ఏంటంటే రిజిస్ట్రీ, హైకోర్టు రిజిస్ట్రీ, దే రేజన్ అన్ అబ్జెక్షన్. ఎందుకంటే అకార్డింగ్ టు రూల్ 39 ఈజ్ దేర్ ఎన్ఓసి ఫ్రమ్ ది ప్రీవియస్ అడ్వకేట్, బట్ దేర్ ఇస్ నో ఎన్ఓసి. Now the matter has come to the High Court of Karnataka. High Court of Karnataka, well, they decided on, they depended on two previous cases. That is stare decision. R.D. Saxena versus Balram Prasad Sharma 2000. R.D. Saxena versus Balram Prasad Sharma 2000. And another case, New India Assurance Corporation versus A.K. Saxena 2004. ఈ రెండు కేసుల మీద ఎక్కువ డిపెండ్. దీనిలో చెప్పేది ఏంటంటే సేమ్ థింగ్ డిస్కషన్, అల్టిమేట్ వాట్ దే సే ఇస్ నో డౌట్ రూల్ 39 ఈస్ దేర్, బార్ కౌన్సిల్ ఈస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ రూల్ దట్ ఈస్ బిట్వీన్ ది అడ్వకేట్స్ డ్యూటీ టువర్డ్స్ ది కలీగ్స్, అది గుర్తుపెట్టుకోండి. సో రూల్ 39లో ఏం చెప్పదంటే ఎవతర వాడు ఎవడన్నా ఎంగేజ్ అయ్యి ఉంటే డోంట్ ఇంటర్ఫియర్, ఆర్ ఇఫ్ యూ వాంట్ ఇంటర్ఫియర్ ప్లీజ్ టేక్ ఎన్ఓసి ఫ్రమ్ దెమ్. సో పొన్నుస్వామి కేసు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పొన్నుస్వామి రెంట్ కంట్రోల్ యాక్ట్, వాళ్ళని పిలిపించడం, ఆయన మాట్లాడటం, వాళ్ళకి పార్టీకి డౌట్ రావటం, దే వాంటెడ్ టు టేక్ హిమ్ అవుట్ ఫ్రమ్ అండ్ వాంటెడ్ టు గివ్ ది బ్రీఫ్ టు సమ్ వెంకటేశ్వర అడ్వకేట్ మెడ్రాస్లో ఇస్తే దాని మీద ఈయన ఎన్ఓసి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసు వేశాడు, కేసు కోయంబత్తూరులో వేసి డిగ్రీ తెచ్చి దాని మీద హైకోర్టు జస్టిస్ ఆషా దగ్గర రావటం గొడవ. అదంతా మీకు దిస్ మెయింటెనెన్స్ అండ్ చాంపెట్రీ ఎగ్జాంపుల్లో మీకు చెప్పారు.
ఇక్కడ ఎన్ఓసి ఇచ్చాడు. ఇక్కడ ఎన్ఓసి ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ ఓన్లీ కస్టమరీ, ఇట్స్ ఓన్లీ మినిమం కర్టసీ, దట్స్ ఆల్. అంతేగాని ఎన్ఓసి ఉండాలనేది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కింద చేయకండి. బికాస్ చాలా సందర్భాలు రకరకాలు ఉండేవి, ఎందుకంటే ఈ యొక్క అడ్వకేటు క్లయింట్ మాట్లాడుకునే సందర్భం కూడా ఉండదు, ఎందుకంటే వాయిదా వాయిదాకి డబ్బులు అడిగాడు ఏదో రకరకాలు చెప్తా ఉంటారు. అందుకని దే వాంట్ టు చేంజ్ హిమ్. ఎస్, హీ హాస్ గాట్ ది ప్రెరోగేటివ్, అండ్ ఎ క్లయింట్ హాస్ గాట్ ది ప్రెరోగేటివ్ టు అపాయింట్ ఎనీ లాయర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, టు చేంజ్ ద లాయర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, టు అపాయింట్ ఎ న్యూ లాయర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ హిస్ ప్రెరోగేటివ్. ఇక్కడ వచ్చేసి డ్యూటీ టువర్డ్ ద కలీగ్స్, నీ యొక్క ఇది. కాబట్టి ఏంటంటే మీరు అతనితో మాట్లాడుకుని ఎన్ఓసి తీసుకోండి. సహజంగా మీరు చూస్తుంటారు, నీ మధ్యకాలంలో ఒకటి చూశాను గుంటూరులో కేసు, నార్మల్లీ ఇట్స్ ఎ సివిల్ కేసు రాదర్ ద కేస్, ఇట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ సక్సెస్ ఇన్ ద లోవర్ కోర్ట్, బట్ ద అదర్ ఫెలో ఫైల్డ్ అన్ అపీల్. సో దీస్ పర్సన్స్ దే వాంటెడ్ టు ఫైల్ ద రిటర్న్ స్టేట్మెంట్, ఫర్ దట్ పర్పస్ ది డాక్యుమెంట్ ది సి కేస్ ఫైల్ ఈస్ నెసరీ. So, when this client approached the advocate, case అయిపోయింది, ఇతను దాంట్లో ఇతనికి యాక్చువల్గా జడ్జిమెంట్ ఫేవర్గా వచ్చింది, అదర్ సైడ్ అతనికి దాంట్లో కాస్ట్స్ 2 లక్షల చెల్లలు కట్టమన్నారు. కట్టమన్న తర్వాత అతను హైకోర్టులో అప్పీల్ చేయలేడు, మళ్ళీ రికార్డు అయ్యారు. ఈయన పెద్ద అయిపోయాడు అడ్వకేట్ గారు గుంటూరు అయినా, ఈ కెనాట్ గో టు ద హైకోర్ట్ ఎట్ హైదరాబాద్. సో ఫైల్ అడిగితే హీ కలెక్టెడ్ 30,000 రూపీస్ అండ్ దెన్ ఓన్లీ హ్యాండెడ్ ఓవర్ ద ఫైల్. ఇది కూడా జరుగుతూ ఉంటాయి, ఇది ప్రాక్టికల్గా జరిగింది. సో ఎనీవే ఇక్కడ మన సందర్భం ఏంటంటే మార్చుకోవాలంటే మార్చుకోవచ్చును, ఎన్ఓసి అక్కర్లేదు. సో ద రిజిస్ట్రీ నీడ్ నాట్ ప్రెషరైజ్ ఫర్ ది ఎన్ఓసి, ఇఫ్ దే గివ్ ఇట్ ఇట్స్ ఓకే, ఇఫ్ నాట్ ఆల్సో దే కెన్ చేంజ్ ద అడ్వకేట్. అండ్ ఒక మాట కూడా రాశాడు, ది వకాలత్నామా ఈజ్ నాట్ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ టోటల్లీ ఇర్రివోకబుల్ అని అక్కర్లేదు, ఎప్పుడైనా మార్చుకోవచ్చును. కాబట్టి ఈ 2 కేసుల మీద డిసైడ్ చేసి రూల్ 39, అఫ్ కోర్స్ ఇట్స్ నెగటివ్ ఎగ్జాంపుల్ బట్ బెటర్ బీ అవేర్ ఆఫ్ ద సో కాల్ థింగ్స్. బట్ దీనివల్ల మనం ఏ కేసు పెడితే ఆ కేసు పెడతామని కూడా అనుకోవద్దు, బికాస్ యాజ్ అ ఫెలో బ్రదర్ డ్యూటీ టువర్డ్స్ ది ఫెలో బ్రదర్ ఇన్ ప్లీజ్ టేక్ ఎన్ఓసి. బట్ ఎనివే ఎన్ఓసి ఈజ్ నాట్ కంపల్సరీ యాజ్ పర్ ది జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ కేస్ కర్ణాటక స్టేట్ పవర్ కార్పొరేషన్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వర్సెస్ ఎం రాజశేఖర్ బ్రదర్స్. వెరీ రీసెంట్లీ ది కర్ణాటక హైకోర్టు డెలివర్డ్ ది జడ్జ్మెంట్. సో ప్లీజ్ రీడ్ ద జడ్జ్మెంట్ అండ్ ఎన్రిచ్ యువర్ నాలెడ్జ్. ఎందుకంటే రూల్ 39 మీద అప్పుడప్పుడు మీకు కేసులు ఇస్తూ ఉంటారు, దీనిలో ఎస్డి సక్సేనా అండ్ ఏకే సక్సేనా ఈ 2 కేసులు 2000-2004 కేసులు కూడా చూసుకుంటే దాంట్లో కోర్టు క్లియర్గా చెబుతుంది. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ క్యాలిక్యులేషన్. సో ప్రొఫెషనల్ థిక్స్ లో నార్మల్లీ ఇట్ మే నాట్ బి యూస్ఫుల్. ఎనీవే దిస్ ఎ గుడ్ జడ్జ్మెంట్, ప్లీజ్ రీడ్ ఇట్. థ్యాంక్ యూ.